నేనొక్క విషయాన్ని ఇక్కడ మీ ద్వారా రాజకీయ మేధావుల్ని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలనే ఈ భారతదేశంలో మనం చూశాం. పరిపాలన తరువాత ఈ పదకాలు మేము చేశాము మమ్మల్ని ఆశీర్వదించండి అని చెబుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో బహుశా ఈ ప్రపంచంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మనం చేస్తున్నా. దీనితో పాటుగా మా మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో రెండు పేజీల మేనిఫెస్టో ముందు వెనుక వివరంగా అన్ని దానిలో పొందుపరిచాం. ఈ మేనిఫెస్టోని తీసుకువెళ్ళి ధైర్యంగా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. దీనిలో ఏమి చేశాము ఏమి చేయలేదు వివరంగా రాసిస్తున్నాం. 95% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చిన ప్రభుత్వం మాది అని ధైర్యంగా ప్రింట్ చేసిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా అరే మీ దుంపదెగ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను దాచేసినటువంటి ప్రభుత్వాలను చూశాం. మేనిఫెస్టోని విషయాలను చెప్పనిటి చెప్పి చెయ్యని ప్రభుత్వాలను చూశాం. అది ఎవరిదో కాదు, మాకన్నా ముందు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రెండు పేజీలు కాదు, 45 పేజీల దస్తాలుగా ప్రింట్ చేసి దానిలో ఒక్క పని కూడా చేయకోకుండా చెప్పిన అబద్ధం చెప్పకోకుండా అన్ని అబద్ధాలు చెప్పి నిజాలు చెప్పనటువంటి ప్రభుత్వాలను చూశాం. నేను ఒకటి మనవి చేస్తున్నా, మన ఇతిహాసాల్లో పురాణాల్లో ఒకసారి మనం చూసినప్పుడు ఎప్పుడు అబద్ధం వాడని వ్యక్తి, ప్రాణం పోయినా ఆస్తులు పోయినా అబద్ధం వాడని వ్యక్తిని ఎవరిని మనం ఉదాహరణగా తీసుకుంటాం? సత్యహరిశ్చంద్రుడు. అలాగే ఇతిహాసాలు పురాణాలు ఒక్కసారి మనం వెళ్ళి వెతికితే ఎప్పుడు నిజం చెప్పనటువంటి వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమోనని చూశాం. ఎవరు దొరకలా, కానీ మనకు ఇప్పుడు దొరికాడు. తన జీవితంలో అబద్ధాలు తప్ప నిజాలు చెప్పనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సత్యహరిశ్చంద్రుడికి వ్యతిరేకంగా అది మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. తన మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయకోకుండా కాలం గడిపి మాయ చేసి అందరినీ కలుపుకొని గెలవాలనేటువంటి దృక్పథంతో పనిచేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ నేను ఇక్కడ మరొక్కసారి చెప్తున్నా, వారి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసి బయట పారేశారు. ఎందుకంటే దాని మీద నిలబడలేదు కాబట్టి ఎవరిని అడుగుతారనేటువంటి ఉద్దేశంతో. అంతేకాదు, ఆయన పుస్తకాలు రాశాడు, ఆ పుస్తకాలను కూడా దాచేశారు. అంటే మాట మీద నిలబడనటువంటి వ్యక్తి, అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.